సో స్వాగ్ చూసాను ఇప్పుడే. ఫస్ట్ హాఫ్ వాస్ చాలా చాలా బాగనిపించింది, ఎందుకంటే వాళ్ళు పెట్టుకునే సెటప్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాళ్ళు పెట్టుకునే వివక్ష, ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్స్కి ఏవైతే వాళ్ళు రీజనింగ్ ఇచ్చారో అవి చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సినిమా టోటల్గా స్టాండ్అవుట్ అయ్యేది మాత్రం భవభూతి క్యారెక్టర్, మన ముసలి క్యారెక్టర్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా బాగుంది. దాన్ని రాసుకునే విధానమే కాకుండా మీరా జాస్మిన్ గారి ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో దాన్ని పెట్టుకునే విధానం మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్యూజులు ఎగిరిపోతాయి, అంత బాగుంది సినిమా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో ఉందన్నమాట, వేరే లెవెల్ పేలింది ఇంటర్వెల్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సెటప్ పెడుతూనే మంచి ఎమోషనల్ కనెక్ట్ కంటిన్యూ చేస్తూ వచ్చింది అనమాట, అది నాకు మస్తు అనిపించింది. ఈవెన్ మీరా జాస్మిన్ క్యారెక్టర్ కానీ, ఈ శ్రీ విష్ణు క్యారెక్టర్స్ చాలా ఉన్నా కానీ అదొకటి, అండ్ ఆల్సో రీతు వర్మ రీజనింగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగా సెట్ చేసుకున్నాడు, అది మస్తు అనిపించింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ జరిగిందో ఇంటర్వెల్లా మనకి ఒక పెద్ద వాట్ ఈస్ ఏ రెవల్యూషన్ జరుగుతుంది అనమాట. దాని నుంచి సెకండ్ హాఫ్ మనకి కంటిన్యూ చేసిండో. ఫస్ట్ హాఫ్లో చాలా ఫన్ ఉంటుంది, జోక్స్ కానీ, ముఖ్యంగా భవభూతి బర్రె గొంతు, లిటరల్గా బర్రె ఏదైతే సౌండ్ చేస్తుందో అట్లే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ గొంతుకు వచ్చే కామెడీ కానీ, సిచ్యువేషన్స్ అన్నింటినీ సెటప్ కానీ చాలా బాగా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోయింది. అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట, ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి వంశం ఎవరు, ఎవరి కొడుకు ఎవరు, ఎవరి కూతురు ఎవరు, అర్థం కాదనమాట. దానికి రీజనింగ్ ఇద్దామని సెకండ్ హాఫ్ తీసుకొచ్చిండో. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి టోన్లో వెళ్తాను అనమాట, మంచి ఫన్ ఫన్గా అట్లా వెళ్తాను అనమాట. సెకండ్ హాఫ్లో టోన్ మారిపోయింది, దే ట్రై టు గివ్ అ మెసేజ్, అది తెలుస్తుంది ఆబ్వియస్లీ. ఈ మూవీ సిచ్యువేషన్ అదనమాట, రెండు జనరల్ వార్స్ మీద సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడానికి. అక్కడ వరకు ఓకే, వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ కూడా బాగానే అనిపించినాయి, చాలా మంచి మంచి సీన్స్ పడ్డాయి సెకండ్ హాఫ్లో. కాకపోతే ఎమోషన్ వర్కౌట్ కావట్లేదు, ఇక్కడ కూడా కనెక్ట్ కావట్లేదు మనకి. స్టార్టింగ్ నుంచి ఏదైతే లైక్ ముందు నుంచి మనకు చెప్పిన భవభూతి క్యారెక్టర్ కానీ, వాళ్ళ సన్ ఎమోషన్ ఆర్ ఎల్స్ ఒక మ్యారిటల్ ఎమోషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ కాలేదు. బట్ కొత్తగా వచ్చిన ఈ క్యారెక్టర్కి ఉండే ఎమోషన్ అది జస్ట్ ఏదో వచ్చిందనే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. దానివల్ల మరి మంచి ఫన్గా జరుగుతుంది కదా, టోన్ మారిపోయిందనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది. ఎమోషనల్గా కనెక్ట్ అయితే మాత్రం కుమ్మేస్తుంది సెకండ్ హాఫ్, చాలా బాగా అనిపించింది. ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, ఇట్ ఫెల్ట్ కొంచెం మరే వీళ్ళు ఇద్దామని ఇద్దామని ఫీలింగ్ వచ్చింది తప్ప అది న్యాచురల్గా కూర్చోలేదు, అది కొంచెం అనిపించింది. బట్ మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో కూడా, ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు, మంచి పేసింగ్తో నడిచిపోతూ ఉంది, మంచి సీన్స్ పడ్డాయి యాజ్ అ హోల్. నిజంగా చెప్తున్నా స్త్రీ విష్ణు వేరే లెవెల్ కట్స్ ఉండాలిపోయి నిజంగా ఇలాంటి సినిమా చేయాలంటే మాత్రం. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్సే కాదు, కాన్వల్యూటెడ్ స్క్రిప్ట్, చాలా కాన్వల్యూటెడ్ స్క్రిప్ట్, దాన్ని వీళ్ళు మ్యాక్సిమం ఈజీగానే చూపించారనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది. హసిద్ గోలీ నిజంగా రాజరాజ చోరా తర్వాత ఒక సెన్సేషనల్ స్క్రిప్ట్ అని చెప్పాలి, అంటే లైక్ ఒక ఇది కొంచెం మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట అలాంటి సినిమా. అక్కడ వరకు బాగానే అనిపించింది. ఇంకొక పెద్ద వాట్ ఈస్ స్ట్రెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ ఖచ్చితంగా వివేక్ సాగర్. అసలు ఈయన పట్టిందల్లా బంగారం అవుతుందా లేకపోతే బంగారం చేస్తా అని చెప్పేసి కూర్చొని చేస్తాడు అర్థం కాదు, కానీ మ్యూజిక్ అద్దర కొట్టిండు మస్తు అనిపించింది. అండ్ ఈ సినిమాకి బడ్జెట్ బాగానే బెటర్ అనిపిస్తుంది, లైక్ అది తెలుస్తుంది మనకి. ఒక శ్రీ విష్ణు మూవీస్లో మనం ఏవైతే చూస్తామో కొంచెం క్వాలిటీ కొంచెం వేయటం అనిపిస్తుంది, అవి దీనిలో అట్లా లేదు, దీనిలో బాగానే పెట్టారు. ఆ ఫస్ట్ భవభూతి క్యారెక్టర్కి ఏదైతే ఉందో స్వాగనిక రాజ్యం అంతా అది పిల్లలేపోయి సెకండ్ హాఫ్లో అది ఒకటి ఖచ్చితంగా ఒక పెద్ద వీక్నెస్ అని చెప్పాలి. దానివల్ల ఇంట్రా ముంగడికి వెళ్ళాలి కదా ఇంకా వెళ్ళిపోతుంది ఈ సినిమా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. యాజ్ అ హోల్ స్వాగ్ ట్రై టు గివ్ అ మెసేజ్ విత్ అ వెరీ ఫన్ స్క్రిప్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత టోన్ మారడం వల్ల ఇక్కడ కూడా ఎమోషనల్గా వర్కౌట్ కాలేదు. బట్ మీరా జాస్మిన్ గారు కుమ్మేశారు అనమాట, ఆ ఉన్నంతసేపు సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ మెసేజ్ ఏదైతే ఉందో మీకు కనెక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం అదేంటి అని ఫీలింగ్ వచ్చింది, ఇంకొంచెం టైట్గా రాస్తున్నా, ఇంకొంచెం స్టార్టింగ్ నుంచి హింట్స్ ఇచ్చున్నా ఇంకా బాగా ఎక్కేదన్న ఫీలింగ్ అయితే గ్యారంటీ ఉండే. బట్ యా ఇట్స్ గుడ్ వాచ్ మ్యాన్, నాకైతే పర్లేదు అనిపించింది. మీరు చూసారా చూద్దాం అనుకుంటున్నారా కింద కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.